నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను దీప. డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్లో ప్రస్తుతం అల్లువారి హవా నడుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా సత్తా చాటుతూ ఉంటే ఆయన తనయులు హీరోలుగా తమ హవాని కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే పాన్ ఇండియా స్టార్గా మారేందుకు కృషి చేస్తున్నాడు. అయితే అల్లువారు కొత్తగా ఏమీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. పాత తరం నుండే అల్లువారు సినిమాల్లో సందడి చేస్తున్నారు. అల్లు రామలింగయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వులు పూయించిన వ్యక్తి. అయితే టాలీవుడ్లో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైందో అదేవిధంగా ఆయన చిత్ర పరిశ్రమలో కొనసాగిన వైనం కూడా వైవిధ్యాన్ని సంతరించుకుంది. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1 పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుండి తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ వచ్చారు. 1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లు రామలింగయ్య నవ్వులు పూయించారు. ఒకే రోజున 4 చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేవారట. కామెడీని పండించడంలో దిట్ట అయిన రేలంకి తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న అల్లు రామలింగయ్య హాస్య నటులుగా చరిత్రలో నిలిచారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో పలు అవార్డులు రివార్డులు చోటు చేసుకున్నాయి. ఇక 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు. 2004 జూలై 31 అల్లు రామలింగయ్య తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పిస్తూ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక అల్లు రామలింగయ్య మనవళ్లు అల్లు అర్జున్, అల్లు సిరీష్, అల్లు బాబీ అల్లు స్టూడియోస్లో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ఫోటోలు దిగారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్గా మారింది. లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి నేడు. అయితే ఈ సందర్భంగా కొణిదల అల్లు కుటుంబాలు ఆయన్ను స్మరించుకుంటున్నాయి. కాగా అల్లు బ్రదర్స్ బన్నీ, సిరీష్, బాబీ తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న స్టూడియో ప్రాంగణంలో ఆయన విగ్రహాన్నొకటి నెలకొల్పారు. విగ్రహ స్థాపన అనంతరం అల్లు రామలింగయ్య గారికి నివాళులర్పించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తాత అల్లు రామలింగయ్య తమకు ప్రైడ్ అంటూ అభివర్ణించిన అల్లు అర్జున్ ఆయన లెగసీని అల్లు స్టూడియోస్ ద్వారా ముందుకు తీసుకువెళ్తామంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు బ్రదర్స్ తాత విగ్రహం పక్కన నిల్చుని ఫోటోకు పోజిచ్చారు. అయితే స్థానిక ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన అల్లుడు మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ పవన్, నాగబాబు అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.